స్నాక్స్ వీడియో అనమాట. మేమైతే ఈ రోజు ఇంట్లో బేల్పూరి చేయబోతున్నాం. సో ఆ వీడియో మీతో షేర్ చేద్దామనేసి ఇవాళ వచ్చేసాను అనమాట. ఎందుకంటే మీరు ఎక్కువ నా కుకింగ్ వీడియోస్ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా కుకింగ్ ఎక్కువ పెడదామనేసి ఇది కూడా పెడుతున్నాను అనమాట, అంటే ఫుడ్ రిలేటెడ్ ది. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు బేల్పూరికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ఇది వచ్చేసి ఇంట్లో చేసుకునేది, సింపుల్ గా బయట చేసుకునేటట్టు కాదు. సో మామూలుగా మేము ఎలా చేస్తామనేది అయితే చూపిస్తాను. మనకైతే కొత్తిమీర కావాలి. ఫస్ట్ అయితే కొత్తిమీరని కట్ చేసి పెట్టేసుకుందాం. కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఒక టొమాటో అనమాట. మేము వచ్చేసి ఈ బేల్పూరి 4 మెంబర్స్ కి చేస్తున్నాం. సో ఈ పాటి టొమాటో సరిపోతుంది. ఇంకా ఎక్కువ మందికి చేస్తుంటే లేదా టొమాటోస్ మీరు ఎక్కువ ఇష్టపడితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే టొమాటోని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుందాం. మనం చూసుకోవాలి, సో టొమాటో అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుందాం. టొమాటో కొత్తిమీర రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అనమాట. ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్, కొత్తిమీర అండ్ టొమాటో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం చిన్న చిన్న పీసెస్గా. సో ఇంకొక మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిరపకాయ అండ్ కొద్దిగా అల్లం పేస్ట్ అనమాట. మీకు ఎంత కారం కావాలో అంత సరిపడ పచ్చిమిరపకాయలు అండ్ ఆల్సో కొద్దిగా అల్లంని పేస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఒకటి వచ్చేసి ఇది అనమాట మిక్చర్, ఎలాంటిదైనా తీసుకోవచ్చు మనము. మేమైతే ఇలాంటివి తీసుకున్నాం అనమాట. అండ్ దీని తర్వాత మనకు కావాల్సిన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పఫ్డ్ రైస్, అదే బొరుగులు. మా సైడ్ మేము బొరుగులు అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రెండు కాసేపు పక్కన పెట్టుకుందాం. సో ఇంకా మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చింతపులుసు కూడాను యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అనమాట. ఒకవేళ మన దగ్గర లెమన్ లేకపోతే మనమైతే ఈ చింతపులుసు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా యాడ్ చేసుకోవాలని అయితే నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా మంచి కంటైనర్ ఒకటి తీసుకోండి. సో దీంట్లోకి అయితే మనం ఇప్పుడు ఫస్ట్ మిక్చర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి, తర్వాత కూడాను మనం యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడు కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఈ టొమాటోస్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి మనం రెడీగా పెట్టుకున్న ఈ మిర్చి అండ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి సరిపోతుంది అనిపిస్తే ఇంకా యాడ్ చేసుకో, సరిపోదు అనిపిస్తే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. యాక్చువల్గా దీంట్లో బొరుగుల్లో అండ్ ఆల్సో మిక్చర్లో ఆల్రెడీ సాల్ట్ ఎక్కువ ఉంది అండ్ చింతపులుసు యాడ్ చేస్తాం కాబట్టి నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయను, తర్వాత కావాలంటే యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనం బొరుగులు యాడ్ చేసేసుకుందాం దీనికి. బొరుగులు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నీట్గా మిక్స్ చేసేసుకుందాము. దీంట్లోకి మీరు కావాలంటే అడిషనల్గా దోసకాయ అదే కీరకాయ కూడాను చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే దీనికి కొత్తిమీర యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా బయట ఇవన్నీ దొరుకుతాయి బట్ ఇంట్లోనే చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కదా, హైజీన్ మెయింటైన్ చేసినట్టు అవుతుంది. బయట ఏమేమి యూస్ చేస్తారో మనకు తెలియదు కదా, ఈ మధ్య వీడియోలో అంతా చూస్తున్నాం. సో మనం ఇంట్లో చేసుకోవడమే బెస్ట్, అది ప్రిఫర్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది.
మేమైతే మోస్ట్లీ ఇంట్లోనే చేసుకుంటాం ఇలాంటివంతా, బయట అంతా మేము ప్రిఫర్ చేయము, ఎప్పుడో రేర్గా అలా బయట తింటాం అంతే. సో ఇది టీతో అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా. కొద్దిగా సాల్ట్ కూడాను యాడ్ చేసుకుందాం. సో ఇంతే అన్నమాట, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని కప్స్లోకి వేసుకొని తినేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా ఉందనేది. సో స్నాక్స్ తిన్న తర్వాత అయితే టీ ఇంపార్టెంట్ కదా, సో ఇప్పుడైతే టీ తాగుతున్నాం. కనిపడట్లా ఆ బేల్పూరి అయితే ఎక్కువ కారం ఉండిందనమాట. సో ఇప్పుడైతే మనం టీతో అయితే ఇవాళ స్నాక్స్కి ఫినిషింగ్ ఇచ్చేద్దాం విత్ బిస్కెట్స్. సో నేను ఇంతకుముందు చేసిన ఒక షార్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు ఈ బిస్కెట్స్ ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి బ్రిటానియా న్యూట్రీ చాయిస్ బిస్కెట్ అనమాట. నాకు ఇవి బాగా ఇష్టం. నేను బిస్కెట్స్ యాక్చువల్గా ఎక్కువ తిన్ను, బట్ ఇవైతే భలే ఉంటాయి కాఫీ టీలోకి. నార్మల్గా కూడా తినడానికి బాగుంటాయి, ఇలా వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే బిస్కెట్ అండ్ టీతో ఫినిషింగ్ ఇచ్చేద్దాం. ఇదేనమాట ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందని. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ తెలుసుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతారు కదా. సో నేను వచ్చేసి ఇలా చేస్తాను అనమాట, అందుకే ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.